కాన్స్టేబుల్ బలి చేస్తే ఈ ఉద్యమం ఇక్కడ ఆగిపోతుందంటే అది దాని మీద పరిపాటి లేదని ఈ జగన్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. నేను చెప్తున్నా ఇప్పుడు డీజీతో సహా కింద వరకు ముందల రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులకు మీరు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు బేరు లేకినందుకు క్షమాపణ చెప్పాలనేది నా మొదటి డిమాండ్. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు చిన్న బిడ్డలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు అడుగుతున్నారు నాన్న ఏం తప్పు చేస్తారని బేడీ లేస్తారు అమ్మా అని అడుగుతున్నారు. నాన్న ఏ తప్పు చేస్తారని బేడీ లేస్తారు నేనమ్మా అని ఈరోజు చిన్న బిడ్డలే అడుగుతున్నారంటే, వాళ్ళ స్నేహితులు పిల్లల్ని అడుగుతున్నారంటే దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డిని? నేను అడుగుతున్నా ఏ పాపం చేస్తారు రైతులు? శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడింది తప్ప అని అడుగుతున్నాయి జగన్ రెడ్డిని. నేను మళ్ళీ చెప్తున్నా జగన్ రెడ్డి గారు డీజీ గారు స్వయంగా రైతులకి క్షమాపణ చెప్పాలి, లేదా ఉద్యమం ఇక్కడితో ఆగదు. జగన్ రెడ్డి గారు మీరుండేది మంగళగిరి నియోజకవర్గం, మీరుండే నియోజకవర్గంలో రైతులకి ఇంత అవమానం జరుగుతుంటే మీరు క్షమాపణ చెప్పాలని కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దళిత రైతులపైన బీసీ రైతులపైన మీరు దొంగ కేసు పెట్టారు. ఆ కేసు కూడా మీరు చూస్తే ఎవరైతే మీరు చెప్పారో కంప్లైంట్ ఇచ్చారు ఆ వ్యక్తి లెటర్ కూడా రాశాడు, నేను కంప్లైంట్ తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను, రైతులు ఎలాంటి తప్పు లేదు అన్న వ్యక్తి చెప్పారు. లేక కూడా ఉంది, ఇక్కడ లేక ఉంది, అయినా కూడా మీరు చేసేదేంటి? బీడీలు వేసి అవమానిస్తారా? ఏ సెక్షన్ ప్రకారం చేస్తున్నారండి? అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదు ఆంధ్ర రాష్ట్రంలో, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. అందుకే దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడుతున్నారు మీరు. చాలా ఆశ్చర్యం ఉంది నాకే, వాళ్ళపైన కావాలని మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారు, బెయిల్ రానికున్న అడుగుని ఇబ్బంది పెడతారు. అయినా మేము జేఏసీ తరఫున మేము పోరాడతాం, రైతులకు మేము అండగా నిలబడతాం, రైతులు బయటకు వచ్చే వరకు కూడా మేము పడుకోమని కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు దొంగ కేసులు పెట్టారు, ఈ దొంగ కేసులు మీరు తక్షణమే విత్డ్రా చేయాలి, బేషరతుగా విత్డ్రా చేయాలి, చేసి రైతుల్ని ఇంటికి పంపించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. మీరు మటుకు ఇది చేయకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు. జగన్ రెడ్డి గారు మీరు మంగళగిరిలో తిరగలేని పరిస్థితి వస్తుంది, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. తాడేపల్లి ప్యాలెస్ మీకు జైలుగా మారిపోబోతుందని జగన్ రెడ్డి గారు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇప్పటికే మారింది, ఇంకా రాబోయే రోజు అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. ఏదో పోలీసుని పెట్టుకుని, వేలాది పోలీసులు పెట్టుకుని ఏదో తిరగాలని ప్రయత్నిస్తాం అంటూ మేము ఉద్యమిస్తాము, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అని కూడా జగన్ రెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందరికి వెళ్తుంది, సొంత భూముల్ని త్యాగాలు చేసిన రైతులకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ డిమాండ్లని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లని అమలు చేయాలని వాళ్ళకి మేము చెప్తున్నాం, ఒత్తిడి తీసుకొస్తాం. లేకపోతే రేపు ఉద్యమం కూడా జగన్ రెడ్డి గారి ఇంటి తలుపులు తట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ అమ్మా మీరు అధైర్యపడద్దమ్మా, భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది ఆనాడు. ఆనాడు నాయకులను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, ఇట్లనే బ్రిటిష్ వాళ్ళు బేడీలు కట్టి తీసుకెళ్లారమ్మా. వాళ్ళందరూ దేశానికి ఒక హీరోలుగా మారారు, దశ దిశ చూపించిన వాళ్ళు. ఇప్పుడు మన రైతులు, మన దళిత రైతులు అదేవిధంగా ప్రజల మనసులు గెలిచి
ఇంటికి రాబోతున్నారని నేను మీకు చెప్తం జరుగుతుంది అంతే కాకుండా జేసి తరపున నేను అందరం కూడా ఎందుకంటే ఆనాడు జరిగినప్పుడు నేను ఇక్కడ లేను నేను బయట ఉన్నా తూర్పు పశ్చిమ కృష్ణ పశ్చిమ గోదావరి పర్యటనలోను నాకు తెలిసినంటే నేను అందరితో మాట్లాడా అందరికీ ఫోన్ చేసా ఏం జరిగింది ఏమైంది అంటే అప్పుడే అన్నారు లేదు ఎస్ఐ గారు అట్లా పిలిచారు హామీ ఇచ్చారు ఏముండదంటే నేను అన్న వద్దు నాకు వీళ్ళ గురించి తెలుసు అంటే లేదు ఏం కంగారు లేదు ఆయనే స్టేషన్కి వస్తారు రాసి పంపించేస్తానని చెప్తే వద్దు పంపించేది అన్నాను ఆయన పెద్దలు అన్నాడు నిర్ణయం తీసుకున్నాడు కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి అవమానం మనకు వస్తుందని ఏనాడు నేను ఊహించలేదు ఇది చాలా బాధాకరం ఎవరు అధీర పడాల్సిన అవసరం లేదమ్మా తొందరలోనే బెయిల్తో మేము తీసుకొస్తాం కానీ ప్రభుత్వం స్పందించకపోతే బెయిల్ ద్వారా వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళు ఏ తప్పు చేయలేదమ్మా వాళ్ళు తొందరలోనే బయటకు వస్తారు వస్తారు ఒకవేళ ప్రభుత్వం కేసు విత్డ్రా చేయకపోతే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తక్షణమే మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పి మొదటి సంతకం ఈ కేసుల పైన కాఫీ పైన పెట్టిస్తాను మీకు నేను ఆలోచిస్తాను అమ్మా ఇక్కడ నేను వచ్చింది ఒక బాధ్యతగా వచ్చాను ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెడుతున్నాను ఏకంగా నా పైన పెట్టారు తల్లి నేను పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళి రైతుల్ని ప్రమేశించడానికి వెళ్తే నా పైన కూడా కేసులు పెట్టారు ట్రాక్టర్ని స్పీడ్గా నడుపుతున్నాను నేను ట్రాక్టర్ స్పీడ్గా నడుపుతారంట నాకు ఆశ్చర్యం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని నా పైన కేసులు పెట్టారు అంటే ఎలాంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు ప్రజల స్వర జగన్ రెడ్డి గారికి ఇంపడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆయన మా పైన ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు తల్లి ఏం పర్వాలేదు మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళినా ఏం పర్వాలేదు కానీ రైతులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు రైతుల కోసమే మేమందరం ఈరోజు పోరాడుతున్నాం తక్షణమే మేము కూడా కోర్టు ద్వారా ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కోర్టు ద్వారా తొందరలోనే బెయిల్ వచ్చే విధంగా మేము పోరాడతాం అవసరమైతే మంచి అడ్వకేట్లు పెట్టి పోరాడతాను మీకు హామీ ఇస్తూ రైతులు రైతు కూలీలు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు రైతు కూలీలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇంటికి వచ్చే విధంగా మేము పోరాడతాను మీకు హామీ ఇస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామా ఏం తప్పు చేయలేదు 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు తప్పు చేసినాడు ఆగే తిరుగుతున్నాడు అమ్మా బెయిల్ పైన తప్పు చేసినాడు ఆగే తిరుగుతున్నాడు బెయిల్ పైన ఏం తప్పు చేయను మన వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు అధీర పడాల్సి వస్తుంది మీరు ఇంట్లో కూడా చెప్పాలి తొందరలోనే బయటకు వస్తారు మీ తరపున మేమందరం పోరాడతాను మళ్ళీ మళ్ళీ మీకు హామీ ఇస్తూ ఇది నా సొంత నియోజకవర్గం నా పైన బాధ్యత ఇంకా పెరిగింది ఉంటాం కదా పెరిగింది మిమ్మల్ని కాపాడాలి ఇలాంటి శక్తి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది అందుకే నేను నా పర్యటన పూర్తయిన నేను ఇక్కడికి వచ్చిన అందుకేమో మీకు నేను అండగా నిలబడతాను మన ఇల్లు ఎక్కడున్న కూడా మీకు విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయమని అడిగినందుకు రైతుల మీద అతి దారుణంగా పోలీసులతో కాల్పులు జరిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ముందు దేవినేని బొమ్మ రైతులకు సంకెళ్ళు వేసుకొని సంకెళ్ళు వేసుకోవడం ముందు గన్ను తీసుకుని చంద్రబాబు రైతులను కాల్పించాడు కాబట్టి ఇవి కూడా కాల్చుకుంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తే బాగుంటుంది ముందు దేవినేని బొమ్మ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు సంకెళ్ళు వేసుకునే ముందు తుపాకులతో వాళ్ళందరికీ వాళ్లే కాల్చుకుని ఫస్ట్ బషీర్ బాగ్లో చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అదేవిధంగా అక్కడ ఎస్కార్ట్ వెహికల్లో తీసుకువెళ్తూ రైతులు ఎదురు తిరిగినందువలన వాళ్ళు దిగి వెళ్ళిపోతా ఉన్నందువలన సంకెళ్ళు వేసామని చెప్పి ఎస్కార్ట్ వెహికల్ వాళ్ళు చూస్తున్నారు దాని మీద చర్యలు కూడా తీసుకున్నారు ఎస్కార్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇటువంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి అమరావతిలో రైతులే రైతులు మిగిలిన రైతులంతా రైతులు కాదు మిగిలిన రైతులంతా ఈ రాష్ట్రంలో కొట్టుపోయారు అమరావతిలో ఉన్నటువంటి రైతులే రైతులు అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడుకి కానీ చంద్రబాబు నాయుడు సారథ్యం నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళకి చెవులకి ఏమి వినపట్టలేదు కళ్ళు ఏమి కనపట్టలేదు వాళ్ళకి అమరావతిలో వాళ్ళు కనుక్కున్నటువంటి భూముల రేటులు తగ్గిపోయినాయి కాబట్టి ఏదో రకంగా ఈ రాష్ట్రంలో వాళ్ళని అడ్డం పెట్టుకుని మరి కోతికాడి నక్కలాగా బతకాలని చెప్పి దేవినేని ఉమా కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు భజన బృందం ప్రయత్నం చేస్తారు నారాలు స్పష్టమైన మాట్లాడారు రాష్ట్రాన్ని రైతులను రాజ్యాంగం తయారు చేస్తున్నారు
గాల్లో తిరిగే సీఎం అంటారు మేము అక్కడ చూడలేదని చెప్పన్నారు వరద ప్రభావిత ప్రాంతాలు లోకేష్ లాంటి వేస్ట్ గైన్ కూడా మేము అక్కడ చూడలేము లోకేష్ అనే వాడికి వరి చేనుకి చేపల చెరువుకి తేడా ఈ చెరువు ఈ చెరువు మునిగిపోయిన ఆ పక్కన పార్టీ వాళ్ళు బాబు ఇది చెరువు చేను కాదు పైకి రమ్మని చెప్పి తీసుకొచ్చారు అటువంటి వేస్ట్ గైడ్ ఎక్కడ తిరిగితే ఏమి ఉపయోగం గాల్లో తిరిగినా కోట్లో ఉన్నా పేటలో ఉన్నా ఏ సీఎం అయినా ఏ ప్రధాని అయినా కూడా రైతుల దగ్గర రైతులు నష్టపోయినప్పుడు కొన్ని లక్షల హెక్టార్లు ఏరియల్ సర్వేనే చేస్తారు చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరిగాడు ముఖ్యమంత్రి కొండగా ఏరియల్ సర్వే చేయలేదా నేల మీద తిరిగాడా మోడీ గారు ఎక్కడ తిరిగాడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి లోకేష్ అనేవాడికి చేపల చెరువుకి వరి పొలానికి తేడా తెల్లదు మొన్న వరి పొలం మునిగిపోయిందని చెప్పి చేపల చెరువులో దిగాడు అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఈడేవాడు సన్నాసి చేపల చెరువుకి వరి పొలానికి తేడా తెల్లనటువంటి సన్నాసిని పంపించి మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నాడు ఈ పార్టీని ఏం చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు కరోనా బయట ఇంట్లో దాక్కునేటువంటి దద్దమ్మనే పనికిరాని సోటనే పంపించారు నాలుగు ఫీల్ అవుతాడు నువ్వు లోకేష్ నన్ను పరమ వేస్ట్ గాడు ఈ రాష్ట్రంలో కనీసం ఇంగిత జ్ఞానం కానీ తలకాయ కానీ లేకుండా ఒక శాసనసభ్యుడిగా కూడా గెలిచేటువంటి అవకాశం లేనటువంటి పరమ నృత్యగాడు లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొవ్వు కరిగింది ఇంకా నెత్తి మీద కళ్ళు పైన ఉన్నాయి అవి కూడా కింద దించుతాం హైదరాబాద్ కూడా ఉమ్మగాడు ఆడి సంగతి చెప్పాలంటే పోలవరం 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది మేము మాట్లాడేసామని చెప్పాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలకే మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు దానికి వైసీపీ మీద నిందేసేటువంటి ప్రయత్నం 2017, 2016, 2017లో పెరిగినటువంటి రేట్లని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది వాళ్ళు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చామని చెప్పింది వాళ్ళు ఆ ఫైల్స్ తెస్తే వాళ్ళు 20,000 కోట్లకి ఫైనాన్స్ ఆమోదం తెలిపారు వీళ్ళు కేంద్ర జలమండల దగ్గర ఆమోదం తీసుకొచ్చి 60,000 కోట్లు ఫైనాన్స్ దగ్గర తీసుకొచ్చామని చెప్పినటువంటి దొంగ ఉమాగాడు ఇటువంటి సన్నాసులు ఇటువంటి యాదవులో చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం పట్టుబడిపోయింది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు బస్సులు నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేము మా అధికారులు సిద్ధంగా ఉన్నాం దాన్ని పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్ల ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడే చచ్చాడు కదా జూమ్ మ్యాప్ పెట్టుకుని ఇక్కడ పనికిరానటువంటి యాదవులతో జూమ్ మ్యాప్ పెట్టుకుని రోజు టెలికాన్ఫరెన్స్లు పెడతాడు కదా వెళ్ళి ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి పోయి నా పర్మిషన్ తెమ్మని చెప్పండి అదో పెద్ద జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీకి నేను పెద్ద నాయకుడిని అని చెబుతున్నాడు కదా అక్కడ ఉన్న జూమ్ యాప్లో కూర్చొని వస్తున్నాడు కదా ఖాళీగాని చచ్చాడు 7 నెలల నుంచి వెళ్ళి అక్కడే పక్కన ఉన్నాడు కేసీఆర్ దగ్గర వెళ్ళి మాట్లాడి అక్కడ పర్మిషన్ చేస్తే తిప్పుదాం మేమైతే రెడీగా ఉన్నాం ఇక్కడ అవి టెండర్లు పిలిచాము టెండర్లు కూడా ఓకే అని 70% టాటా వెహికల్ 30% మారుతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు డిసెంబర్ లాస్ట్ వీక్కి మాకు వెహికల్ సప్లై అవుతున్నారు